హలో హాయ్ ఫ్రెండ్స్, ఎల్లుండో మీరు బాగున్నానుకుంటా అని టైం వేసుకుంటూ వీటికి వెళ్ళిపోద్దాం. డ్రామా స్టార్టింగ్లో ఇంకా హీరో హీరోయిన్ ఉంది, ఇద్దరిది పెళ్ళి అయిపోయి ఉంటుంది. ఇంకా హీరో ఉన్నాడు కదా, తన వైఫ్ని ఇంకా ఎత్తుకొని బెడ్రూమ్ దగ్గర తీసుకొని వెళ్తూ ఉంటాడు. ఇంకా హీరోయిన్ ఉంది కదా, చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. హీరోయిన్ ఉంది కదా, అన్కంఫర్టబుల్గా ఉంటుంది. ఇంకా హీరో ఉన్నాడు కదా, అసలు ఏం చేస్తారో ఏంటో అని హీరోయిన్ చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. హీరోయిన్ ఉంది కదా, డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి వెళ్తూ ఉంటుంది. హీరో అంటూ ఉంటాడు, నేను జిప్ ఓపెన్ చేస్తానని అంటూ ఉంటాడు. ఇంకా హీరోయిన్ అంటుంది, ఏమి అవసరం లేదు, నేను చేసుకోగలనని అంటూ ఉంటుంది. ఇంకా తను చేసుకున్నప్పుడు తను అసలు వాళ్ళకు కూడా కావట్లేదు, ఎంత ట్రై చేసినా కూడా. ఇంకా హీరో హెల్ప్ తీసుకుంటుంది. హీరో ఉన్నాడు కదా, తనకి హెల్ప్ చేస్తూ ఉంటాడు. ఇద్దరు ఉన్నాడు కదా, అన్కంఫర్టబుల్గా ఉండుంటాడు. ఇంకా హీరోయిన్ ఉంది కదా, హీరోకి చెప్తూ ఉంటుంది, నాకు ప్రైవసీ కావాలని అంటూ ఉంటుంది. ఇంకా హీరో అంటుంటాడు, సరే అయితే నీకు ప్రైవసీ ఇస్తాను, అది కూడా ఒక గంటలోనే, నువ్వు ఫిజికల్గా మెంటలీగా నువ్వు రెడీగా ఉండని అంటూ ఉంటాడు. ఇంకా హీరోని మాత్రం దేనికి రెడీగా ఉండమంటున్నాడని అంటూ అనుకుంటూ ఉంటుంది. వెరీ సైడ్ నీ ఉంది కదా, చాలా సాడ్గా ఉంటుంది. ఇంకా హీరోని వాళ్ళ తమ్ముడు ఉన్నాడు కదా, నీకు కంపెనీ ఇస్తూ పెట్టాడు. ఇంకా నీ ఉంది కదా, తన స్టోరీ చెప్తూ ఉంటుంది, చిన్నప్పటి నుంచి మా అమ్మ ఉంది కదా వేరే పర్సన్తో ప్రెగ్నెంట్ అయింది, ఇంకా నన్ను వదిలేసింది, నేను చిన్నప్పటి నుంచి ఇంకా రోడ్ల మీద పెరిగాను, ఇంకా వేరే వాళ్ళు ఉన్నారు కదా నన్ను అమ్మేద్దామని ట్రై చేశాడు, అప్పుడే హీరో వచ్చి నన్ను ఆ రౌడీలతో కాపాడాడు, వాళ్ళతో ఫైటింగ్ చేశాడు, ఇంకా నాకు ఇల్లు కూడా ఇచ్చాడని ఇంకా నీ చెప్తూ ఉంటుంది. అతను నా ఫ్యామిలీ అని అనుకున్నానని నీ అంటూ ఉంటుంది. హీరోని వాళ్ళ తమ్ముడు అంటూ ఉంటాడు నీతోటి, అదే కాకుండా నువ్వు ఎందుకు హీరోని లవ్ చేస్తున్నావు నాకు ఎప్పుడు తెలిసింది, కానీ దాన్ని ప్రేమ అని చెప్పకూడదని ఇంకా హీరోని వాళ్ళ తమ్ముడు చెప్తూ ఉంటాడు నీకి. వేరే సైడ్ కొత్తగా మ్యారేజ్ అయిన కపుల్స్ని చూపిస్తూ ఉంటాడు. హీరో ఉన్నాడు కదా, రెడీ అవుతూ ఉంటాడు. వేరే సైడ్ మన హీరోని ఉంది కదా, చాలా టెన్షన్గా ఉంటుంది, భయంగా ఉంటుంది. ఇంకా మంచం దగ్గరికి వెళ్ళి బెడ్షీట్ మొత్తం కప్పేసుకుని ఉంటుంది. హీరో ఉంటాడు కదా, ఇంకా తనని ఏడిపించడానికి దగ్గరికి వచ్చి ఉంటాడు. ఇంకా హీరో అడుగుతూ ఉంటాడు, ఏంటి నువ్వు రెడీగా ఉన్నావా ఫిజికల్గా మెంటల్గా అని అంటూ ఉంటాడు. ఇంకా హీరోని మాత్రం అవును నేను రెడీగా ఉన్నానని అంటూ ఉంటుంది. ఇంకా హీరో ఉంటాడు కదా, మంచం మీద నుంచి కింద తోసేసి ఉంటాడు. ఇంకా హీరోని అంటూ ఉంటుంది, నేను రెడీగా లేను ఇంకా అని అంటూ ఉంటుంది. ఇంకా హీరో ఉన్నాడు కదా, తనని ఏడిపించడానికి ఇంకా ఏడిపిస్తూ ఉంటాడు. హీరో ఉన్నాడు కదా, చాలా క్లోజ్గా వస్తూ ఉంటాడు. హీరోని మాత్రం చాలా భయపడుతూ ఉంటుంది. ఇంకా హీరో అంటూ ఉంటాడు, భయపడకు, అది కాకుండా నేను కూడా రెడీగా లేను అని అంటూ ఉంటాడు, ఫిజికల్గా మెంటల్గా అని ఇంకా చెప్పి వెళ్ళిపోయి ఉంటాడు. హీరోనికి మాత్రం చాలా కోపం వస్తూ ఉంటుంది. వేరే సైడ్ కాన్ ఉంది కదా, తను వెయిటింగ్ వెళ్ళి ఉంటుంది కదా, తనకి అసలు బయటికి ఎక్కడికి వెళ్ళినా కూడా తనకి ఎలర్జీ అయిపోతుంది, అందుకని తనకి ఒంట్లో బాగోలేదు. ఇంకా కాన్ ఉంది కదా, కింగ్కి చెప్తూ ఉంటుంది, నా వల్ల అన్నయ్యకి అసలు లవరే లేదు, ఒక అమ్మాయి ఉండేది కానీ నా వల్ల తను వదిలేసి వెళ్ళిపోయింది మా అన్నయ్య అని అంటుంది, నేను అసలు మంచిదని కాదని ఇంకా కాన్ అంటూ ఉంటుంది. కింగ్ అంటూ ఉంటుంది, అది కాదు, నువ్వు చాలా మంచిదానివి, అది కాకుండా మీ అన్నయ్యకి కూడా లవర్ దొరుకుతుంది, మీ అన్నని ఎక్కువగా ప్రేమించే అమ్మాయి కూడా ఇంకా నిన్ను కూడా ప్రేమిస్తుందని ఇంకా కింగ్ అంటూ ఉంటుంది. కాన్ ఉంది కదా, ఇంకా కింగ్ని అడుగుతూ ఉంటుంది, నన్ను ప్రేమిస్తున్నావు అని అంటూ ఉంటుంది. ఇంకా కింగ్ అంటూ ఉంటుంది, నేను ప్రేమిస్తున్నానని అంటూ ఉంటుంది. ఇంకా కాన్ ఉంది కదా, తన మాటలతోటి చెప్తూ ఉంటుంది, అయితే నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు, అయితే నువ్వు మా అన్నని కూడా ప్రేమిస్తున్నావు అని అడుగుతూ ఉంటుంది. ఇంకా ఉన్న తస్న ఇంకా కింగ్ ఉన్నాడు కదా, వాళ్ళిద్దరు ఈ మాట వినగానే సిగ్గుపడుతూ ఉంటాడు. తస్న అయితే కింగ్ని ఎప్పటి నుంచో లవ్ చేస్తూ ఉంటాడు. ఇంకా ఉన్న కింగ్ ఉంది కదా, కాన్ చెప్పాడు కానీ ఇంకా వాళ్ళిద్దరి మధ్యలో ఇంకా ఫీలింగ్స్ ట్రావెల్ ఉంటుంది. ఇంకా వాళ్ళిద్దరిది లవ్ ట్రయాంగిల్ చూపిస్తూ ఉంటాడు. హీరో ఉన్నాడు కదా, హీరోని ఏడిపించడం ఇంకా ఆపలేదు. ఇంకా హీరోని అంటూ ఉంటుంది, నన్ను రెడీ అయ్యే వరకు నువ్వు ఆగుతానన్నావు, మళ్ళీ ఎందుకు నన్ను ఏడిపిస్తున్నావు అని హీరోని అంటూ ఉంటుంది. హీరో అంటూ ఉంటాడు, నేను ఇప్పుడు నేను ఏడిపించాను, నేను మామూలుగా ఇక్కడ కూర్చున్నాను రా, నువ్వు కూడా వచ్చి కూర్చో ఇక్కడ, మనం ఇద్దరం ప్రశాంతంగా మాట్లాడుకుంటామని హీరో అంటూ ఉంటాడు. ఇంకా హీరోని ఉంది కదా, మంచం దగ్గర కూర్చోడానికి వెళ్తూ ఉంటుంది, కానీ మన హీరో మైండ్లో ఏదో ఆలోచన ఉంది. హీరో ఉన్నాడు కదా, తనని హక్ చేసుకొని ఉంటాడు. హీరో అంటూ ఉంటాడు, ఈరోజు మన ఫస్ట్ నైట్, అది కాకుండా ఈరోజు మర్చిపోలేని రోజు, అది కాకుండా ఏదో ఒకటి చేయాలని అంటూ ఉంటాడు. ఇంకా హీరో ఉన్నాడు కదా, హీరోని కిస్ చేస్తూ ఉంటాడు. హీరోని ఉంది కదా, హీరోని తోసేసి ఉంటుంది, ఇంకా మంచం నుంచి తోసేసి ఉంటుంది. హీరో ఉన్నాడు కదా, హీరోనికి చెప్తూ ఉంటాడు, నువ్వు నీకు తెలుసా అసలు నువ్వు ఎంత సిగ్గుపడుతున్నావు, నీ బుగ్గలు ఉన్నాయి కదా చాలా రెడ్ అవుతున్నాయని అంటూ ఉంటాడు. ఇంకా హీరోని మాత్రం ఈ మాటలు వినగానే
ఇంకా తను బెడ్షీట్ కప్పేసుకొని ఉండుంది. ఇంకా కొన్న హీరో అన్నారు కదా సైలెంట్ గా వెళ్ళిపోయి ఉంటాడు. నెక్స్ట్ మార్నింగ్ ఇంకా హీరో అన్నారు కదా స్నానం చేస్తూ ఉంటాడు. హీరో ఎందుకు కదా ఇదే కరెక్ట్ టైం అని ఇంకా హీరో ఇల్లు మొత్తం చెక్ చేస్తూ ఉంటుంది. ఇంకా కొన్న హీరోని ఎందు కదా మొత్తం చెక్ చేస్తున్నది. అప్పుడు ఒక బాక్స్ ఓపెన్ చేస్తూ ఉంటుంది. అందులో ఏమైనా దొరుకుతాయి పేపర్స్ అని ఇంకా కొన్న ఓపెన్ చేస్తుంటున్నప్పుడే హీరో వచ్చింటాడు. కరెక్ట్ టైంలో తనని పట్టుకొని ఉంటాడు. ఇంకా హీరో అన్నాడు కదా అడుగుతూ ఉంటాడు ఏం చేస్తున్నావు ఇక్కడ అని అంటూ ఉంటాడు. హీరోని అంటూ ఉంటుంది అది కాకుండా నీ పేరేంటో నాకు తెలియదు, రియల్ నేమ్ ఏంటో తెలియదు, నీ గురించి ఏంటో తెలియదు, అందుకనే నేను ఆ చెక్ చేస్తున్నానని అంటూ ఉంటుంది. కానీ మన హీరో అంటాడు కదా ఏమీ కోపంగా ఉండడు. ఇంకా హీరో అన్నాడు కదా చాలా ప్రేమగా చెప్తూ ఉంటాడు నీకు నా గురించి తెలుసుకోవాలని ఉంది కదా ఖచ్చితంగా నీకు నా గురించి మొత్తం చెప్తానని హీరో అంటూ ఉంటాడు. తర్వాత హీరోనే ఉంది కదా హీరోకి చెప్తూ ఉంటుంది నువ్వు నాకు ఇప్పుడు మొత్తం నిజమే చెప్పాలి అబద్ధం చెప్పకూడదని అంటూ ఉంటుంది. హీరో అంటూ ఉంటాడు నేను చెప్పను నీకు చూపిస్తాను నా లైఫ్ ఏంటో అప్పుడు నీకు తెలుస్తుంది ఇప్పుడు నా గురించి మొత్తం నీకు తెలిసిపోతుందని హీరో అంటూ ఉంటాడు. హీరోని అంటూ ఉంటుంది అవును నేను నీ గురించి మొత్తం తెలుసుకోవాలనుకుంటున్నాను నువ్వు ఎందుకు మాఫియా దగ్గరికి వెళ్ళావు అది కాకుండా అక్కడ ఎందుకు వర్క్ చేస్తున్నావు మొత్తం తెలుసుకోవాలనుకుంటున్నాను ఇంకా మా ఫ్యామిలీ వెనుక ఎందుకు పడుతున్నావు నేను అది కూడా తెలుసుకోవాలనుకుంటున్నానని హీరోని అంటూ ఉంటుంది. హీరో అంటూ ఉంటాడు అయితే నా చిన్నప్పటి నుంచి నీకు మొత్తం స్టోరీ చెప్పాలన్నమాట అప్పటి నుంచి నేను మొత్తం ఏమేమి చేశాను మొత్తం స్టోరీ చెప్పాలి అని అంటూ ఉంటాడు. ఇంకా హీరోని అంటూ ఉంటుంది అవును నేను మొత్తం స్టోరీ నాకు చెప్పాలి అది కాకుండా నువ్వు మంచి హస్బెండ్ కదా మాకు నాకు మొత్తం చెప్పాలి అది కాకుండా మన ఇద్దరం ఒక ఫ్యామిలీ కదా అని హీరోని అంటూ ఉంటుంది. తస్న అన్నాడు కదా కింగి చెప్తూ ఉంటాడు అది కాకుండా నువ్వు ఎప్పుడు హీరో పేరు కానీ అతని పేరు కానీ అతని గురించి ఆలోచించకు నీకు తెలుసు నేను నీ గురించి ఏం ఫీల్ అవుతాను ఇంకా మన ఇద్దరిది ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాం మనము అది కాకుండా నేను ఏమైనా తప్పు చెప్పానంటే రియల్గా సారీ అని తస్న అంటూ ఉంటాడు కింగ్ తోటి. కింగ్ ఉంది కదా ఇంకా తస్న వైపు అసలు కోపంగా లేదు ఇంకా కింగ్ అంటూ ఉంటుంది నేను ఏమీ బాధపడట్లేదు నేను నువ్వు ఏం చెప్తున్నావు నేను ఖచ్చితంగా అర్థం చేసుకుంటున్నాను నేను ఇంకోసారి ఇలాంటి మిస్టేక్ చేయనని కింగ్ అంటూ ఉంటుంది. ఈ 2012 ఉన్నారు కదా నేను ఇంకా తను హ్యాపీగా ఉండాలని ఒక చోటుకి తీసుకుని వెళ్ళుంటాడు. ఇద్దరు ఇంకా చాలా ఆడుకుంటూ ఉంటాడు చాలా గేమ్స్ ఆడుతుంటాడు చాలా హ్యాపీగా ఉంటాడు. హీరో అన్నాడు కదా హీరోని ఒక ప్లేస్కి తీసుకుని వచ్చి ఉంటాడు ఇంకా తన స్టోరీ మొత్తం చెప్తూ ఉంటాడు. ఇక్కడ ముందు నా ఇల్లు ఉండేది కానీ ఇప్పుడు లేదు ఇక్కడ మా డాడీ ఇంకా నేను ఇంకా నైబర్స్ అందరం ఉండేవాళ్ళం అందరం కలిసి ఉండేవాళ్ళం ఒక కంపెనీ ఉండేది ఆ కంపెనీలో అందరూ వర్క్ చేసేవారు అక్కడ మా డాడీ ఉంటాడు కదా ఓనర్ అని అంటూ ఉంటాడు. కానీ తర్వాత అక్కడ మా డాడీ బిజినెస్ ఉంది కదా వేరే వాళ్ళు ఎవరో మోసం చేశారు దానివల్ల నా ఫ్యామిలీ ఇంకా నా ఇల్లు ఇంకా మిగతా వాళ్ళు అందరూ ఇంకా నన్ను వదిలేశారు ఇంకా నేను ఒక్కనే ఉన్నానని హీరో అంటూ ఉంటాడు. హీరో అంటూ ఉంటారు బ్యాంక్ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు వచ్చి మా ఇల్లు ఇంకా నేను ఒక్కడనే ఉన్నాను నేను ఎంత బాధపడానో తెలుసా ఇంకా ఫ్యామిలీ కానీ ఎవరు లేరు నేను ఒక్కడనే ఇంకా వర్క్ చేసుకుంటూ అలా రోజు గడిచిపోయేదని హీరో అంటూ ఉంటాడు. ఇంకా నా మనిషి అని ఎవరు చెప్పేవాళ్ళు ఆ పర్సన్ ఎవరో లేరని ఇంకా హీరో అంటూ ఉంటాడు. ఇలా జరుగుతున్నప్పుడే కొన్ని రోజుల తర్వాత ఒక పర్సన్ వచ్చి నాకు చెప్పారు హాంకాంగ్కి వెళ్తే నీ లైఫ్ బాగుంటుందని ఇంకా ఉన్న హీరోని అంటూ ఉంటుంది ఏంటి నువ్వు హాంకాంగ్కి వెళ్ళావా అని అడుగుతూ ఉంటుంది. హీరో అంటూ ఉంటాడు నాకు వేరే ఆప్షన్ లేదు అందుకనే వెళ్ళానని అంటూ ఉంటాడు మంచి లైఫ్కి అని అంటూ ఉంటాడు. ఇంకా హీరో అంటూ ఉంటాడు నువ్వు నాతో హాంకాంగ్కి వస్తావా మీతో స్టోరీ అక్కడ చెప్తానని అంటూ ఉంటాడు. హాంకాంగ్ వెళ్ళినప్పుడు హీరో ఉంటాడు కదా తన స్టోరీ మళ్ళీ చెప్తూ ఉంటాడు. హీరో ఉన్నాడు కదా ఇంకా హీరోని అన్ని గల్లీలను నడిపిస్తూ ఉంటాడు. ఇంకా హీరోని పాపం అన్ని చోట్ల ఇంకా హీరో వెనకాల ఫాలో చేసుకుంటూ వెళ్తూ ఉంటుంది. ఇంకా హీరోనే ఉంది కదా హీరోని అడుగుతూ ఉంటుంది అసలు నువ్వు ఏం చూపించాలనుకుంటున్నావు ఎందుకు ఇలా చేస్తున్నావు అని అంటూ ఉంటుంది. హీరో అంటుంటాడు సైలెంట్గా అని అంటూ ఉంటాడు. ఇంకా హీరో ఉన్నాడు కదా ఇంకా అన్ని చోట్ల అన్ని గల్లీలు మొత్తం తిప్పుతూ ఉంటాడు. ఇంకా హీరోనే ఉంది కదా ఇదంతా చూస్తూ ఉంటుంది. ఇంకా హీరో అన్నాడు కదా హీరోనికి చెప్తూ ఉంటాడు నేను ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చినప్పుడు ఫస్ట్ వర్క్ అసలు ఏమీ దొరకలేదు చాలా కష్టంగా ఉండేది ఒక కంపెనీలో వర్క్ చేసేదాన్ని ఇంకా మామూలుగా వేరే వాళ్ళు షూస్ కూడా క్లీన్ చేశారా అని హీరో అంటూ ఉంటాడు. ఇంకా హీరోని అంటూ ఉంటుంది అయితే నువ్వు ఎలా మాఫియా గ్యాంగ్లోనే నువ్వు చేరావు చెప్పు అని అంటూ ఉంటుంది.
ఈరో అన్నాడు కదా, ఈరోని గేమ్ సెంటర్ దగ్గర తీసుకొని వచ్చి ఉంటాడు బెట్టింగ్ దగ్గర. ఇంకా ఒకరున్న ఈరో ఉన్నారు కదా, ఈరోనికి చెప్తూ ఉంటాడు, నేను ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చినప్పుడు నేను 5 సంవత్సరాలు 4 సంవత్సరాలు చాలాసేపు వర్క్ చేశాను, ఇంకా నాకు ఇలా వర్క్ చేస్తున్నప్పుడు ప్రమోషన్ వచ్చింది అని అంటూ ఉంటాడు. మిస్టర్ జూ దగ్గర నేను బాడీ గార్డ్ లాగా వర్క్ చేశారా అని. ఇంకా ఆ పర్సన్ ఉన్నారు కదా, నా స్టెప్ డాడ్ వల్ల రైట్ హ్యాండ్, ఇంకా నా వర్క్ ఆ టాలెంట్ అవన్నీ చూసి ఇంకా ఒక నా స్టెప్ డాడ్ దగ్గర తీసుకొని వెళ్ళుంటాడు. నా ఇంకా స్టెప్ డాడ్ ఉన్నాడు కదా, నన్ను దగ్గర తీసుకున్నాడని హీరో అంటూ ఉంటాడు. హీరోని ఏంది కదా అడుగుతూ ఉంటుంది, అయితే నువ్వు ఎందుకు మా ఫ్యామిలీని రివెన్స్ తీసుకోవాలనుకుంటున్నావు, మా డాడీ వెనకలు ఎందుకు పడుతున్నావు చెప్పు అని అంటూ ఉంటుంది. హీరో ఉన్నాడు కదా, హీరోని మాటలు ఏమీ పట్టించుకోకుండా హీరో అంటూ ఉంటాడు, ఈరోజు నేను అలసిపోయాను రేపు మాట్లాడుకుంటామని హీరో చెప్పి వెళ్ళిపోయి ఉంటాడు. హీరో ఉన్నాడు కదా ఆలోచిస్తూ ఉంటాడు, ఇప్పుడే నువ్వు నా గురించి మొత్తం తెలుసుకున్నా, కానీ కొన్ని విషయాలు ఉన్నాయి అవి నీకు చెప్పకూడదని హీరో అనుకుంటూ ఉంటాడు. తను మాఫియా దాంట్లో జాయిన్ అయినప్పుడు హీరో ఉన్నాడు కదా ఎంత కష్టపడాడో హీరోకే తెలుసు. ఇంకా కొత్త కొత్త విషయాలు, కొత్త కొత్త ట్రైనింగ్స్ అవన్నీ నేర్చుకున్నాడు. ఇంకా హీరోకి మాత్రం అక్కడ ఉన్న మాఫియా ఉంటుంది కదా అది అసలు నచ్చలేదు, హీరో ఫేస్ చూస్తేనే తెలుస్తూ ఉంటుంది. హీరో ఉన్నాడు కదా అదంతా గుర్తు తెచ్చుకుంటూ ఇంకా తను చాలా భయపడుతుంది ఉంటాడు. హీరో ఉన్నాడు కదా హీరోని చూడడానికి వెళ్ళుంటాడు. హీరోని ఏంది కదా చాలా ప్రశాంతంగా పడుకొని ఉంటుంది. హీరో ఉన్నాడు కదా తనని అలా చూసి ఇంకా స్మైల్ చేస్తూ ఉంటాడు. హీరో ఉన్నాడు కదా హీరోని ఇంకా మంచిగా పడుకోవడానికి ఇంకా సరిగ్గా పెట్టుంటాడు. అప్పుడు హీరోని ఏంది కదా తిరిగి ఉంటుంది, హీరోని పట్టుకొని పడుకొని ఉంటుంది. హీరో ఉన్నాడు కదా అలా షాక్ అయిపోయి అలానే ఉండిపోయి ఉంటాడు కొంతసేపు వరకు. ఇంకా హీరో ఉన్నాడు కదా హీరోని డిస్టర్బ్ చేయకుండా అలానే ఉండిపోయి ఉంటాడు, అక్కడే పడుకొని ఉంటాడు. ఓకే ఫ్రెండ్స్, వీడియో ఇక్కడ కంప్లీట్ చేస్తాం, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. వీడియో నచ్చిందంటే ప్లీజ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ మీకోసం ఇలాంటి మంచి వీడియో తెస్తున్నాను కదా. ఒకే ఒక రిక్వెస్ట్ ఏంటంటే మీరు వాట్సాప్లో షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.